ఇంజనీరింగ్ రేపు వస్తాయి. కానీ ఆరోగ్య రీత్యా హెల్త్ కార్డు చాలా ముఖ్యం. మీరు ఏం చేస్తారో తెలియాలి, హెల్త్ కార్డు సాధించి పెట్టారు అది చాలా అవసరం. ఇక మీద సమస్యల తమ్ము ఉద్యోగ సంఘాలు అంటారు మనం ఏం చేయలేదు. సిద్ధరామయ్య గారు చెప్పినట్టు తొత్తులైనడు ప్రభుత్వం వచ్చేంత నీళ్లు కాకుండా మనకు ఆ గర్వ లేదు, ఆ అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఇప్పుడు మొదలే పెట్టే సంఘం ఉద్యోగుల కన్నా మొదలే పెట్టే సంఘం మనం దర్శించలేదని చెప్పి దయచేసి రేపు క్యాబినెట్ మెంబర్ అందరికీ ఇయ్యారా దాన్ని ఇచ్చబడుతూ మన గురించి మాటలు ఉన్నాయి మనకు తెలుసు. అది ఏం చేస్తారు మీరు ఆలోచించండి. మేము ముందు స్థాయి నుంచి మా ప్రాతిపతి సభ్యులంతా మీరు ఏ కార్యక్రమాలు అడుగుతున్నాం, ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పరిస్థితి తెలుసు. పోయిన ప్రశాసనుడు ఇందరూ ఖాళీ చేయలేదు, ఏం మిగిలేదు గవర్నమెంట్ అక్షయ పాత్ర ఇచ్చింది. మరి ఏమడగాలా ఏమో అది తక్కువ కదా. ఒకటే నేను కోరుతా ఉంటా సార్, వయస్సు మీరింది మనకి ఎప్పుడు ఏ అనారోగ్యానికి గురైతుందో తెలియదు. అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్య కార్డు. అన్ని హాస్పిటళ్ళలో ఉచిత వైద్య సేవలు రావడం చాలా ముఖ్యం. మనం దర్శకుంటే నేను రాష్ట్ర పార్టీ కాబట్టి తప్పకుండా సాధించుకోవాలి. మరి మన సెక్రటరీ జనరల్ అదే జిల్లాకు హెల్త్ మినిస్టర్ జిల్లాకు సంబంధం అధ్యక్షులు అందరితో వచ్చాయా మరి ఎందుకు వస్తే సార్. మొన్న ఒక స్టేట్మెంట్ చూసిన జేఏసీ అట విశ్రాంత ఉద్యోగంలో జేఏసీ అది ఎందుకో ఏదో అని ఆయన ఎంత చేసినా పేరు జేఏసీ చేస్తున్నాం. ఎంత చేసినా పేరు ప్రతిష్టలు జేఏసీ అది చేసేదేం లేదు. మరి దాని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నలుగురు లేరు, నాలుగు సంఘాలు లేవు, వాళ్ళు వెళ్తున్న జేఏసీ ఎందుకు ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తే జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని విశ్రాంత ఉద్యోగాల సంఘాల సమైక్య అనే పేరు పోతుంది. దాన్ని ఏం చేద్దాం, ఎట్లా ఆపగలుగుతాం, మనం ఏం చేయగలుగుతాం మీరు ఆలోచించండి. నన్ను అడిగితే నన్ను విద్యార్థులు ఇంటికి వస్తే ఆడుకున్నట్టు కారణంగా నాకు ఉపయోగం ఏం లేదు. ఈ యూనిట్లో నేను పుట్టడము నాకు ఈ యూనిట్లో సభ్యత్వం ఉండడము నా అదృష్టం. ఎందుకంటే ఈ యూనిట్లో ఉన్నటువంటి కార్యవర్గం అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తలు కార్యవర్గ సభ్యులు ప్రాథమిక సభ్యులు వాళ్ళంతా కూడా వాళ్ళంతా ఒకే కుటుంబం. ఆ మాలిన్య అవసరం వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోనే నేను ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్య కారణం. ప్రత్యేకంగా వారికి నేను రెండు చేతులు వచ్చి మా సభ్యులకి పండుగను. ఇకపోతే మిత్రులారా విషయానికి వస్తే చాలా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా తర్వాత చివరి రిటైర్మెంట్ అప్పుడు నేను పర్యాయాలు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేసి రిటైర్ అయినాను. వీళ్ళందరితో కూడా సుపరిచితులం, మంచి సంబంధాలు కూడా ఉన్నాయి, అనుభవం కూడా అక్కడ ఉన్నది. సరే ఇంకా మన సంఘానికి వచ్చినట్టయితే ఇక్కడ భక్తులు మాట్లాడినటువంటి దాన్ని బట్టి బాగా పరిణితి ఉన్నటువంటి సమస్య ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. మరి ప్రభుత్వం కొత్త కొత్తలు వచ్చినప్పుడు దేవరకొండలో ఫిబ్రవరిలో మనం మీటింగ్ జరుపుకున్నాం, మూడవ కార్యవర్గ సమావేశం. అక్కడ నేను ప్రతిపాదన పెట్టిన రెండుగా మరి ఇప్పటిదాకా కూడా మూడు దాదాపు డిసెంబర్ నుంచి మూడు నెలలు దాటిపోయింది. భావిస్తున్నాను మీరు తప్పట్లో ఉంటే దాన్ని తర్వాత రెండో తీర్మానం ఏంటంటే ఈ రత్నం పెంటయ్య గారిని ప్రతిదగ్గర చేసింది ఆమోదించే తప్పటి కొట్టండి. దీనికి స్థానంలో జగన్ సెక్రటరీగా గంగారెడ్డి గారిని నియామకం చేస్తున్నాం, దానికి కూడా మీ ఆమోదం వ్యక్తపరచుకుంటే ఈ మూడు విజయాలు తీర్మానం. ఇక నాలుగో తీర్మానం ఏంటంటే ఇంతకు శేఖర్ భాయ్ చెప్పినట్టు మండలి వారీగా
జిల్లా వారిగా ధర్నా చేయడానికి రేపు ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో ఏం కార్యక్రమాలు చేయాలని కూడా నిర్ణయిస్తాం. దాన్ని కూడా మనం ధర్నా చేయాలనే కార్యక్రమాన్ని కూడా ఆమోదించినట్టుగా ఇక్కడ తప్పక కోరితే అది కూడా అయిపోతుంది. ఇక మిగతా ఇక్కడ చేయాల్సిన తీర్మానాలు ఇంతకన్నా ఎక్కువేం లేవు. ఇక ఇప్పుడు మిగిలిన అధ్యక్షుల వారు ఎక్కడ ఉన్నారు, బర్త్డేలతోనే 3 లక్షలు ఫిక్స్డ్ చేశారు. నెలకు 40 నుంచి 60 మంది వరకు బర్త్డే చేస్తారు. అందరు ఫోన్ నెంబర్లు ఉంటాయి, అందరికీ ఆ నెల బర్త్డే ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు. అది దాంతో మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. అది ఒక్కటి చేయండి, మిగతా అన్ని హ్యాండ్స్ ఆఫ్ చాలా బాగున్నాయి, మీరు కంటిన్యూ చేయండి. ఇక పోతే ఇప్పుడు సమావేశంలో మనం తీసుకోవాల్సిన ఇప్పుడు శేఖర్ బాబు చెప్పినట్టు అన్ని సంఘాలు కూడా మనకి ఎదుర్కొస్తున్నాయి. మనది పెద్ద సంఘం అన్న, మీ పెద్ద సంఘమే, మీరు మనం సహకరించాలని ఏ శ్రీనివాస గారు